పెందుర్తి నియోజకవర్గం లంకెలపాల నందు 1,22,00,000 లక్షలతో నిర్మించిన వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పెందుర్తి నియోజకవర్గం నమ్మిదొడ్డి నందు 1,50,00,000 నిర్మించిన వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని విశాఖపట్నం కేజీహెచ్లో రోగుల సహాయకుల కోసం 50,00,000 ఆధునీకరించిన రోగి సహాయకుల సత్రాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విశాఖపట్నం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి విడుదల రజని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎంబీబీ సత్యనారాయణ, పార్లమెంట్ సభ్యులు సత్యవతి, అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి, మేయర్ గొలగాని హరివెంకట కుమారి, స్థానిక శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్రాజ్ మరియు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నూతనంగా నిర్మించినటువంటి అర్బన్ ప్రైమరీ హెల్త్ క్లినిక్ ని ఈరోజు గౌరవ వైద్య శాఖ మంత్రివర్యులు ప్రజలు విడుదల రజనీ గారు, అదే రకంగా గౌరవ పార్లమెంట్ సభ్యురాలు అంత సత్యతమ్మ గారు, గౌరవ మేయర్ గారు, కార్పొరేటర్ గారు, ఇద్దరు సీనియర్ నాయకులు, రాజభవన్ శాసన సభ్యులు నాగిరెడ్డి గారు, ప్రజలందరి ఆధ్వర్యంలో ఇవాళ దీన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఒకసారి ప్రజలు కూడా గమనించాలి, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఈ మారుమారు ప్రాంతంలో కూడా ఒక యూపీహెచ్సి నిర్మించాలి. ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా ఇది తెలుసు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా మైనార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, లేదంటే బీసీ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ పేద ప్రజలందరికీ కూడా వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలి అనేటువంటి సంకల్పం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి యూపీహెచ్సిల్ని మరి ఆయన శాంక్షన్ చేయడం, అందులో ముఖ్యంగా మరి ఇవాళ ఈ ప్రాంతానికి మరి మినిస్టర్ గారు, అదేవిధంగా శాసనసభ మన పార్లమెంట్ సభ్యురాలు అక్క సత్యతమ్మ గారు ఆశిస్తూ మరి ప్రాంతంలో సుమారుగా 1,01,50,000 రూపాయలతో మరి ఒక అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ని నిర్మించుకోవడం జరిగింది. మరి ఎప్పటి నుంచో అందరికీ నమస్కారం. ఈరోజు కింగ్ జార్జ్ హాస్పిటల్లో చౌల్ట్రీని ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. మరి సౌత్ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ గారు, అలాగే ఎంపీ గారు ఎంబీవీ సత్యనారాయణ గారు, అలాగే ఉన్నటువంటి మేయర్ గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇతర నాయకులందరూ కూడా కలిసి మరి ఈరోజు ఈ చౌల్ట్రీని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఇవి ఎంత కష్టమైనటువంటి పని అనేది మీ అందరూ కూడా చూసే ఉంటారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక ఆలోచన ఉండాలి, ఇవన్నీ కూడా చేయాలంటే ఒక ఆలోచన ఉండాలి, అండ్ ఒక ప్యాషన్తో చేస్తేగానే ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి. సో అలాంటి పరిస్థితులు మరి గతంలో మీరు చూశారు, ఇందాక నేను చూస్తూ ఉన్నాను, కలెక్టర్ గారు చూపిస్తూ ఉన్నారు, నాడు నేడు అనేది మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న మీడియా అన్నలు అందరూ కూడా మీ అందరూ ఎన్నోసార్లు ఈ హాస్పిటల్కి వచ్చి ఉంటారు, కేజీహెచ్కి, అండ్ ఇక్కడ ఎలా ఉంటాయి పరిస్థితులు, ఏ విధంగా పాడుబడ్డట్టుగా ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ఎంత చక్కగా ప్రతి ఒక్క కార్పొరేట్ హాస్పిటల్ మాదిరిగా మనం దీన్ని అంచెలంచెలుగా దీన్ని మనం డెవలప్ చేసుకుంటున్నాము. మీ అందరు కూడా మీ సహకారం కూడా ఇస్తూ ఉన్నారు. సో ఈరోజు మరి మన జగనన్న నాయకత్వంలో ఈరోజు చాలా చక్కగా అన్ని హాస్పిటల్స్ రూపుదిద్దుకొని ఈరోజు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తూ ఉన్నాయి. మరి ఈరోజు ముఖ్యంగా మనం అప్రిషియేట్ చేయాల్సిన అంశం ఏంటంటే, ఈరోజు 50,00,000 ఖర్చుతో ఈ యొక్క చౌల్ట్రీని ఈ మనము ఓపెన్ చేసుకోవటము, అలాగే బ్యూటిఫికేషన్ కూడా మీరు దారిలో వస్తున్నప్పుడు చూశారు, ఈ బ్యూటిఫికేషన్కి సంబంధించి మరి 30,00,000 కలెక్టర్ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి, మరి ఈరోజు మనతో పాటు ఇస్కాన్ వారు ఉన్నారు, 20,00,000 వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసి మరి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు తలపెట్టడం అనేది చాలా సంతోషంగా ఉంది. దాదాపుగా ఒక 200 బెడెడ్ చౌల్ట్రీని మనం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాము. ఒక సామాన్యుడు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే పేషెంట్స్తో అటెండెంట్స్ వస్తారో వాళ్ళు బయట ఉండాలంటే అది ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసు. అలాంటిది మరి చౌల్ట్రీలో ఇక్కడ ఆ సామాన్యుడు వచ్చినప్పుడు